అమ్మ ఆ పదంలో ఆప్యాయత అనురాగం ఎంత చెప్పినా తక్కువే. మాతలకు అందనిది అమ్మ ప్రేమ. నవమాసాలు మోసి తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవ వేదనను మర్చిపోతుంది. తాను అనుభవించే కష్టం తన పిల్లలకు దరిచేరనీయకుండా అడ్డుకోవడానికి తన ఆఖరి శ్వాస వరకు ప్రయత్నిస్తూనే ఉంటుంది అమ్మ. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పెన్షనర్స్ ప్యారడైస్ గా పిలువబడే కాకినాడకు చెందిన అటువంటి ఓ అమ్మను పరిచయం చేయడానికి మీ సీవీఆర్ న్యూస్ ప్రయత్నిస్తోంది. లక్ష్మితో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కుటుంబ పోషణలో మహిళలది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మహిళ బయటకు వస్తే నానా రకాలుగా మాట్లాడేవారు. ఇప్పుడు అన్ని రంగాల్లో మగవారి కంటే మహిళలే ముందంటున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సీవీఆర్ స్పెషల్ స్టోరీ అయితే ఇస్తుంది. ప్రస్తుతం మన దగ్గర ఒక మహిళ, ఆదర్శ మహిళ ఉన్నారు. 30 సంవత్సరాలుగా చెప్పులు కుట్టుకుంటూ ఇద్దరు ఆడపిల్లని, ఒక మగ పిల్లోడిని పోషించుకుంటూ వాళ్ళకి పెళ్లిళ్ళు చేశారు. భర్త అనుకోకుండా ఆయన చనిపోయినప్పటికీ భర్త లేని లోటును, పిల్లలకు తల్లి తండ్రి లేని లోటును అయితే ఆమె తీర్చుకుంటూ ఇప్పటికీ కూడా ఆవిడ చెప్పులు కుడుతూనే జీవనం సాగిస్తుంది. అమ్మ చెప్పండి, నిజంగా మిమ్మల్ని చూస్తున్న చాలా గర్వంగా ఉంది. 30 సంవత్సరాలుగా మీరు ఈ వృత్తిలో కొనసాగుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు అంటున్నారు, చెప్పండి. నేను 20 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాను. ఇప్పటికీ 30 సంవత్సరాలు అయింది. నాకు 50 సంవత్సరాల వయసు. 30 సంవత్సరాలు పెట్టి కూడా ఈ జోలు కుట్టుకుని నా పిల్లలను పెంచుకుని పెద్దలు చేశాను. వాళ్ళ పెళ్ళిళ్ళు, సంవత్సరం పురుళ్ళు అన్నీ కూడా దీని మీదే సంపాదించాను. ఇల్లు కూడా దీని మీదే కట్టాను. భర్త గారు ఏ వయసులో చనిపోయారు? మా భర్త గారు 55 సంవత్సరాలు అయింది. 55 సంవత్సరాలు వచ్చిన తర్వాత మొన్న చనిపోతే ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది ఆయన పోయి. 4వ సంవత్సరం ఆయన పోయినా సరే ఇలాగ పని చేసుకుని కుటుంబాన్ని పెంచుతున్నాను. ఆయన ఏం చేసేవారు? ఆయన జోలి పని అమ్మా. పెద్ద సైనిస్ అయిన పెద్ద జోలి షాపు అది ఉండేది. షాప్ పోయిన తర్వాత ఇలాగ పాదజోలు కుట్టుకుని కుటుంబాన్ని పెంచుకున్నాను. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయా? ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాయి. అలా పురుళ్ళు పోసాను, అన్ని వేసాను, ఉన్నాకి ఇల్లు కట్టాను. ప్రస్తుతానికి జోలు కుట్టుకుంటా, 2 కుటుంబాలు పెంచుకుంటా వస్తున్నా. రోజుకి నీకు ఎంత ఆదాయం వస్తుంది? రోజుకి 800 చేస్తాను. మరి ఏం చేస్తారు డబ్బులు? ఆ డబ్బులు బాబుకమ్మ 500 ఇస్తాను బజార్కి, పాపకమ్మ 200 ఇస్తాను. నా టిఫిన్ గాడ్లకి 100 రూపాయలు అవుతాయి. 800. ఇప్పుడు మీకు ఇంత వయసు వచ్చింది, ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధ అని మీకు ఎప్పుడు అనిపించదా? నాకేం అనిపించదమ్మా, ఇంకా ఖుషిగా కష్టపడి పనిచేసి బిడ్డలు పెంచుకోవాలని ఆశ ఉంది. ఆడపిల్ల అంటే చిన్న చూపు చూసేవారు కదా. ఈ రోజు ఒక మహిళగా మీరు ఈ వృత్తి చేసుకుంటున్నారంటే ఎప్పుడైనా మీకు బాధ అనిపించిందా? నాకు ఎప్పుడు బాధ అనిపించలేదు. ఇప్పుడు కూడా ఇలాగే కష్టపడి నా పిల్లలు, నా కుటుంబం బాగోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళ కోసం కష్టపడుతున్నాను. ఇప్పుడు ఈ షాప్కి రెంట్ ఏమైనా కట్టుతారా? షాప్కి అద్దె కట్టేం లేదమ్మా, గవర్నమెంట్ ఇచ్చింది, అలాగే పనిచేసుకుని బయట. క్యారేజ్ తెచ్చేసుకుంటారు ఉదయం వచ్చినప్పుడు? క్యారేజ్ని ఇక్కడే భోంచేస్తారు. రాత్రి 9 గంటలకు వెళ్తాను. బాబు తెచ్చేస్తాడు, అన్నం తెచ్చేస్తే నేను ఇక్కడ భోంచేసి రాత్రి 9 అయిందాకా ఇలాగే పని చేసుకుంటాను. పని చేసుకుని కుటుంబాన్ని పెంచుకోవాలి. మీకు షాప్ ఉండేది అన్నారు కదా, షాప్ ఎందుకు తీసేశారు? బాబు ఫ్రెండ్షిప్ ఉండేవారు కదా, ఫ్రెండ్షిప్ వాళ్ళని అలాగా రాసి ఇచ్చేసింది. పెద్ద షాప్ ఉండేది, ఆ షాప్ అలాగా రాను రాను షాపులు ఎక్కువ పెరిగిపోయిన తర్వాత షాప్ లాస్ అయిపోయింది. అయిపోతే షాప్ తీసి ఇలా ప్లాట్ఫామ్ మీద పెట్టుకుని జోడు కుట్టుకుని కుటుంబాన్ని పెంచుకుంటుంది. ఇది చూసాం కదా, ఇంత వయసు వచ్చినా సరే ఆమె ఇంకా చెప్పులు కుట్టుకుంటూ పిల్లల కోసం తాపత్రయం పడుతుంది. ఇద్దరు ఆడపిల్లలు, మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మగపిల్లని కూడా రోజు 500 కొడుక్కి, 300 కూతుర్లకి ఇచ్చుకుంటూ నా కూతుర్లు పిల్లలు బాగుండాలని ఆ తల్లి ఈ వయసులో ఆమె కూర్చొని తినాల్సిన పరిస్థితిలో ఆమె ఇంకా పని చేసుకుంటుందంటే ఈ మహిళను ఎంతమంది ఆదర్శంగా తీసుకోవాలన్నది మనం చెప్పుకోవచ్చు. ప్రతి మహిళ కూడా సాధించాలనుకుంటే, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ తల్లి చెప్తుంది. ఓటు స్టూడియో.